లోకి వెళితే దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ అల్లర్ల ఘటనలో సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి, ప్రఖ్యాత ఆర్థికవేత్త జేతి ఘోష్తో పాటు పలువురిని దేశద్రోహం కేసులో అరెస్టు చేయడంపై సిపిఎం భగ్గుమంది. కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా సిపిఎం ఆధ్వర్యంలో పాత గాజువాక కూడలిలో నిరసన తెలిపారు. ఉద్యమకారులపై పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఈ నిరసనలో సిపిఎం నేతలు రాంబాబు, లోకేష్, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. సిపిఎం ప్రధాన కార్యదర్శి అలాగే మరొక మేధావర్గంగానటువంటి జయంత్ ఘోష్ ఇద్దరి మీద కూడా దేశద్రోహం కేసు దుర్యాదలను పరిష్కరించుకుని బీజేపీ కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం వాళ్ళ మీద కేసు మానేయడం జరిగింది. ఈరోజు నిజంగా దేశద్రోహం చూసి ఎవరయ్యాయంటే బీజేపీ, నరేంద్ర మోడీ, ఆర్ఎస్ఎస్. ఈ దేశద్రోహం కేసుకి ఎవరయ్యా అర్హులంటే వాళ్ళ అర్హులు. నిరంతరం శక్తిగా ఉన్నటువంటి అనేక భాషలు, అనేక రాష్ట్రాలు, సంస్కృతి ఉన్నటువంటి భారతదేశంలో మొదటి నుంచి మత సామరస్యం కాపాడడం కోసం సిపిఎం పార్టీ వామపక్షాలన్నీ కూడా నిరంతరం కృషి చేస్తూ ఉంటే, ఈవేళ వాళ్ళ యొక్క నియంతృత్వాన్ని, వాళ్ళ మద్దతు విధానాన్ని అడ్డుకుంటున్నామనే కష్టం ఇలా సిపిఎం పార్టీ వామపక్షాల మీద దాడి చేయడం మొదలుపెట్టారు. ముఖ్యంగా మన గతంలోకి వెళ్తే ఇందిరాగాంధీ గారి ఎమర్జెన్సీ పెట్టే ముందు మొట్టమొదట కింద సామాన్య ప్రజానీక మీద తన కోర్టుకి వ్యతిరేకంగా ఎవరైతే ప్రజలు ఈదుల్లోకి వచ్చారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి కేసులు పెట్టడం మొదలుపెట్టారు.